ఈరోజు దాదాపు 1,35,000 ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులందరిని కూడా నియమించడం జరుగుతోందని మీకు మనవి చేస్తా ఉన్నాను దాదాపు 1,34,918 ఉద్యోగాలంటే 1,35,000 ఉద్యోగాలు ఈ రోజు మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మీరు బాధ్యతాయుతంగా పని చేయాలా ఏదైతే ఆయన ఎంతో అభిమానం చూపించి మీకు ఉద్యోగ అవకాశం కల్పించారో ఆ ఉద్యోగాన్ని మీరు వారికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలా ఈ ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా మీరు ఆలోచనలో పెట్టుకొని ఏ పని చేసినా కూడా మన ముఖ్యమంత్రి గారు మాకు ఉపాధి కల్పించారు మా కుటుంబానికి ఆర్థిక సహాయం వచ్చే విధంగా మాకందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు దీనికి మేము న్యాయం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తీసుకురావాలని చెప్పి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు చూస్తే ఎన్నో అబద్ధ వ్రాతలంతా కూడా రాశారు చాలామంది కోర్టులకు కూడా పోయారు మేము అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి నోటీసులు అన్నీ ఉన్నాయి అయినా కూడా మేమే తప్పు చేయలేదు చాలా బాగా చేశాము చాలా పారదర్శకంగా చేయబట్టే పేదలకు అవకాశం ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా అవకాశాలు వచ్చాయని చెప్పి మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే ఎవరికైనా కూడా అప్రిషియేట్ చేయాలా ముఖ్యమంత్రి గారు చాలా బాగా చేశారని చెప్పి చెప్పాలా అని చెప్పి ఆలోచన వస్తుంది కానీ తప్పుడు రాతలన్నీ కూడా ఈ ఎల్లో మీడియాలోనూ ఎల్లో పేపర్లోనూ రాయడం అనేది చాలా దురదృష్టకరం మీరు అది కూడా గ్రహించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను మీరు బాధ్యతాయుతంగా పనిచేసేదే కాకుండా గ్రామాలలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మీరు అక్కడ మన సచివాలయం ఉంటుంది సచివాలయం ముందు కౌంటర్లు ఉంటాయి ఆ కౌంటర్లలో ఎవరైనా బాధితులు వచ్చి మిమ్మల్ని పలకరిస్తే మీరు తక్షణమే స్పందించి పై అధికారులకు చెప్పడము మీ చేత అయితే మీరే చేయడము చేయాల్సింది చేసేది కాకుండా మీరు డిస్ప్లే బోర్డులు పెడతాం అక్కడ మన సచివాలయం ముందు ఆ డిస్ప్లే బోర్డుల్లో మనం అర్హులైన వారి పేర్లన్నీ వేస్తాం అనర్హులే పేర్లు వేస్తాం వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటారు ఆ విధంగా సోషల్ ఆడిట్ కూడా గ్రామస్తులే చేసుకుంటారు చాలా పారదర్శకంగా ఉంటుంది దీనికి ఎక్కడ కూడా తూట్లు పడవకుండా బాధ్యతాయుతంగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ నేను మనసారా కోరుకుంటూ మీకే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కూడా మీరు మనసులో ఉంచుకోవాలని చెప్పి మరొకసారి నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి